నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సత్యాన్ని దెబ్బతీసేవి నాలుగు ఉంటాయి, అలాగే తపస్సును దెబ్బతీసేవి నాలుగు ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ. నిజానికి తపస్సు సత్యము మనం ఒకే అర్థంలో వాడుతూ ఉన్నాం ఇప్పటి వరకు. ఎందుకంటే తపస్సే సత్యం గనక, అంటే సత్యం అంటే వ్యర్థము కానిది అని అర్థంలో చెప్తున్నాం. తపశ్శక్తి వ్యర్థం కాకుండా మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఇక్కడ. అందుకే మానవుడు వీలైనంత తపస్సు చేసుకున్నట్లయితే దేన్నైనా సాధిస్తాడు. పైగా తపస్సు ఉన్నవాడు సాధించే దానికంటే
తపస్సు లేనివాడు ఎక్కువ సాధించలేడు. ఉదాహరణకి ఏ తపస్సు లేకుండా పనిచేసేవాడి కంటే తపశ్శక్తి ఉన్నవాడు చేసే పని అంతకంటే ఎక్కువగా గొప్పగా ఫలిస్తుంది. అందుకే ప్రతిదానికి తపస్సు తోడుకోవాలి అని మన సంస్కృతి చెప్తున్నది. ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా సృష్టిని మొదట తపస్సును ఆచరించి ఆ తర్వాత చేశాడు. అందుకే తపశ్శక్తి అంత గొప్పది. మనం ఒక పూజ, పునస్కారం, జపం, ఉపవాసం ఇలాంటివి ఏదో చేస్తాం, ఇవన్నీ తపస్సు కింద మారి మనకు సత్ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అయితే అలాంటి మంచి పనులు చేసేటప్పుడు అవి దెబ్బతినకుండా కూడా చూసుకోవాలి. ఎందుకంటే ధనం దగ్గరున్నప్పుడు అది చోరుల చేత ఎలా అపహరింపబడకుండా కాపాడుకుంటామో, నష్టపోకుండా కాపాడుకుంటామో, అలాగే తపస్సును కూడా ఒక సంపదలా కాపాడుకోవాలి. తపస్సు అనే సంపదని దెబ్బతీసేవేమిటో శాస్త్రం చెప్తున్నది ఇక్కడ. చౌర్యాత్ ఛలాతార్జ్యమానాచ్చ విస్మయాత్ సత్యభంజనాత్ తపసా క్షీయతే సత్యం ఏతదేవ మయాశ్రుతం. ఈ మాటలో చెప్తున్నది ఏంటంటే చౌర్యాత్, ఒకవేళ దొంగతనంగానే చేస్తే మనకున్న తపస్సు పోతుంది, ఇది తెలుసుకోగలగాలి. ఇది భారతంలో శంఖలికుతులు అనేటువంటి ఇద్దరు సోదరుల కథలో చెప్తారు. ఒక సోదరుడు తోటలోని పండు ఇంకో సోదరుడు తీసుకుంటాడు. తీసుకున్న కొంతసేపటికి చెప్తాడట, అన్నయ్య నీ తోటలోంచి పండు తీసుకున్నాను అని. వెంటనే నాకు చెప్పకుండా నువ్వు తీసుకున్నావు కనుక అనుమతి లేకుండా తీసుకున్న దాన్ని దొంగతనం అంటారు. ఈ దొంగతనానికి శిక్ష నువ్వు అనుభవించకపోతే నువ్వింతకాలం చేసిన తపస్సు క్షీణించిపోతుంది అన్నాడు. శిక్ష ఏమిటి అంటే శిక్ష వేయవలసింది రాజు గనక రాజు వద్దకు వెళ్ళు అని చెప్తాడు సోదరుడు. అప్పుడు తిన్నగా రాజు వద్దకు వెళ్ళి నేను దొంగతనం చేశాను కనుక నన్ను శిక్షించు అంటాడు ఆ రాజుతో. అప్పుడు ఆ రాజు మహర్షితో అంటాడు, నాయన కేవలం తోటలోంచి పండు తీసుకోవడం పెద్ద దొంగతనం ఏమిట్లే, నిన్ను శిక్షించిన వెళ్ళిపో అన్నాడు. నన్ను శిక్షించకపోతే నీకు పాపం వస్తుంది జాగ్రత్త అన్నాడు. ఎందుకంటే రాజు అయిన వాడు తప్పు చేసిన వాడిని శిక్షించాలి, ఆ పని చేయకపోతే రాజుకు పాపం వస్తుంది, కాబట్టి నా దొంగతనాన్ని నువ్వు శిక్ష వెయ్యాలి అన్నాడు. ఏమిటా శిక్ష అంటే, అప్పటి శిక్షాస్మృతి ప్రకారం దొంగతనం చేస్తే చేతులు నరికేయాలి. అప్పుడు వెంటనే ఆ శిక్షే వెయ్యన్నాడు ఆ మహర్షి. రాజు మరొక వైపు ఆలోచించకుండా ధర్మ ప్రకారంగా చేతులు నరికివేశాడు. వెంటనే అన్న దగ్గరికి వెళ్ళి తమ్ముడు అంటాడు, అన్నయ్య నేను సంతోషంగా శిక్షను అనుభవించాను అని. ఎంత తృప్తిగా చెప్తాడు ఈ మాట. ఎందుకంటే శిక్ష అనుభవించానన్న బాధ కంటే తపస్సు కాపాడుకున్నానన్న ఆనందం అతడిలో ఉంది. ఒకవేళ ఆ శిక్ష కానీ పొందకపోతే ఆ చౌర్య దోషం వల్ల అతను చేసుకున్న తపస్సు క్షయమైపోయేది. ఎలాగైతే ఒక వ్యాపారవేత్త ధనాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడో, అలా ఓ మహర్షి తన యొక్క తపస్సును కాపాడుకోవాలని ప్రయత్నిస్తాడు. అందుకు తపస్సు చౌర్యం వల్ల క్షయం కాకూడదని ఆ మహానుభావుడు చేతులు నరికించుకున్నాడు. దీనికి సంతోషించే వాళ్ళ అన్నయ్య ఇక్కడ కనబడుతున్న నదిలో స్నానం చేసిరా అన్నాడు. ఆ నదిలో స్నానం చేసిరా కానీ మళ్ళీ తిరిగి చేతులు వచ్చాయి. అంటే ఆయన తపస్సును కాపాడుకోవడం కోసం శిక్షను కూడా స్వీకరించినటువంటి ఒకనొక పుణ్యానికి సంతోషించి అన్నగారు అతన్ని ఆశీర్వదించి తిరిగి చేతులు వచ్చేటట్టు చేశారు. అంటే తపస్సుని కాపాడుకోవడం కోసమని కష్టాన్ని సహించితే అదొక తపస్సే రక్షిస్తుందని చెప్పడానికి ఇంకేమున్నది. అందుకే చౌర్యం వల్ల తపస్సు దెబ్బతింటుంది. రెండవది ఛలాత్ అన్నారు, అంటే మోసము చేత దెబ్బతింటుంది. అంటే ఒకడు ఎవరికైనా వంచన చేస్తే మనం చేసుకున్న తపస్సు దెబ్బతింటుంది తెలుసుకోవాలి. మనం కష్టపడి జపాలు చేసి జపఫలం దాచుకున్నాం కానీ ఎవరికైనా వంచన చేస్తే ఆ జపఫలం పోతుంది. అదేవిధంగా ఇతరులకు కష్టం కలిగించితే మనం చేసుకున్న తపస్సు పోతుంది. ఇంకా సత్యాన్ని విడిచిపెడితే, అంటే అసత్యం పలికితే మనం చేసినటువంటి తపస్సు క్షయించిపోతుంది. అదేవిధంగా అద్భుతమైన అంటే ఆశ్చర్యకరమైన పనులు చేస్తే, ఆశ్చర్యకరమైన పనులు అంటే అర్థం ఏంటంటే కనీ విని ఎరగని పనులు, అంటే అధర్మపరమైన కార్యక్రమాలను ఇక్కడ తీసుకోవాలి. అద్భుత కర్మలు అంటే గొప్ప గొప్ప మంచి పనులని కాదు, కోడని పనులు చేస్తే అని అర్థం. ఇక్కడ అధర్మపరంగా ప్రవర్తించినా మనం చేసిన తపస్సు పోతుంది. అందుకు తపస్సును రక్షించుకోవడం కోసం దొంగతనాల జోలికి వెళ్ళరాదు, మోసం చెయ్యరాదు, ఇతరులకు కష్టం కలిగించకూడదు, అసత్యం పలకకూడదు, కోడని పనులు చెయ్యరాదు అనేటువంటి అంశాన్ని శాస్త్రం మనకు చెప్తున్నది. అందుకే తపస్సు కాపాడు కోసం ఈ విధంగా ప్రవర్తించాలి. దశరథుడు బాధపడుతున్న సమయంలో రాముడు చూసి ఒకటి మాట అనుకుంటాడు, ఏమిటి వాళ్ళ నాన్నగారు కళ తప్పి కనబడుతున్నారు, వర్చస్సు కనబడట్లేదే, అసత్య దోషం తగిలిన ఋషిలా ఉన్నారే అనుకుంటాడు. అంటే ఋషి యొక్క తపస్సు అసత్య దోషం వల్ల పోయి అతడు వర్చస్సు పోతుందన్న అర్థాన్ని వాల్మీకి చెప్తున్నాడు. అంతేకాదు ఇప్పుడు దశరథుడు తన సత్యాన్ని కాపాడుకోకపోతే ఆయన తపస్సు కూడా పోతుంది. అందుకే దశరథుడి సత్యాన్ని కాపాడడం కోసమే రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళాడు, అదొక రహస్యం. అందుకే తపస్సును కాపాడుకోవడం కోసం ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటివి చేయకూడదో మనం తెలుసుకున్నాం. అటువంటి తపస్సు మనల్ని రక్షిస్తూ మన ద్వారా లోకాన్ని రక్షించుగాక. స్వస్తి. ఈ ఉదయం హరిస్తోత్రాన్ని తెలికిద్దాం.
ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. జగజ్జాలపాలం కనకంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నమో నీలకాయం దురావరమాయం సుపద్మసహాయం భజేహం భజేహం. జగజ్జాలపాలం కనకంఠమాలం శరచంద్ర రమాకంఠహారం శ్రుతివ్రతసారం జలాంతర్విహారం ధరాభారహారం చిదానందరూపం మనోజ్ఞస్వరూపం ధృతానేకరూపం భజేహం భజేహం. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం ఫాల్గుణ మాసంలో ఉన్నాం కనుక ఫాల్గుణ మాస వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం. అక్షతాయ నమో నిత్యం నీలాద్రి నిలయాయ చ నమక్షిరార్థినాథాయ వైకుంఠాచలవాసిని. స్వామివారిని
ఫాల్గుణ మాసంలో ఆ చతుర్వింశతి నామ స్తోత్రం ద్వారా పఠించుకోవడం అనేటువంటిది చాలా ప్రశస్తమైనటువంటి విషయం. ఈ చతుర్వింశతి నామావళిలో అచ్యుత నామము ఒకటి. సమస్త జీవరాశులు కూడా తాము ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నత స్థితికో లేదా ఆ స్థితి నుంచి అధఃపతనము చెందుతూ ఉంటాయి తమ తమ యొక్క కర్మ విశేషాలను బట్టి. కనుక ఈ జీవరాశులన్నీ కూడా చ్యుతములే, అంటే తామున్నటువంటి స్థితి నుంచి జారిపోవడం జరుగుతూ ఉంటుంది లేదా కదలటం జరుగుతూ ఉంటుంది. కానీ స్వామివారు మాత్రం ఆయన సమస్త లోకాలకు కూడా కారణభూతమైనటువంటి ఆ స్వామి కనుక ఆయనకు ఎప్పుడూ చ్యుతి లేదు, అందుచేత అచ్యుతుడు అనేటువంటి పేరన్నమాట. కనుక అచ్యుతాయ నమో నిత్యం, నిత్యము ఆ అచ్యుతుని నేను స్మరిస్తున్నాను అని. నీలాద్రి నిలయాయచ, నీలపర్వతం అనేటువంటిది ఈ సప్తగిరులలో ఒకటి. కనుక ఆ నీలాద్రిలో నివసిస్తున్నటువంటి స్వామిగా ఆయనను మనం కీర్తించుకోవచ్చు అన్నమాట. నమ క్షీరాప్తినాథాయ, క్షీరసాగరంలో నివసించేటువంటి మహాదేవుడు కనుక ఆయన నమ క్షీరాప్తినాథాయ అని చెప్తున్నాం. వైకుంఠాచలవాసిని, సాక్షాత్తు రెండవ వైకుంఠంగా కీర్తింపబడేటువంటి ఈ తిరుమలలో స్వామివారు నివసిస్తారు కనుక వైకుంఠాచలవాసి అని ఆయనకు పేరు. అటువంటి వైకుంఠాచలవాసిని నేను సదా నమస్కరిస్తున్నాను అనేటువంటి భావనతోటి మనం ఈ ఫాల్గుణంలో శ్రీహరి స్మరణ అనేటువంటిది చేయడం సర్వ విధములైనటువంటి శ్రేయస్సులను భోగభాగ్యములను మనకు కలుగజేస్తుంది అన్నమాట. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు మార్చి 14వ తేదీ చాంద్రమాన హేమలంబినామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువులో ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో ద్వాదశి తిథి బుధవారం శ్రవణ నక్షత్రం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. తిథి ద్వాదశి అనేటువంటిది, ద్వాదశి శ్రీ మహావిష్ణు తిథిగా ప్రసిద్ధం. అదేవిధంగా శ్రవణ నక్షత్రం కూడా స్వామివారు ఆవిర్భవించినటువంటి నక్షత్రం. ఈ రెండు విశేషాలు కనుక విష్ణు సమర్చనం అనేటువంటిది ఎంతో ప్రశస్తమైనటువంటి విషయం. ఇక మనకు బుధవారం కనుక బుద్ధునికి సంబంధించినటువంటి మంత్రజపాదులను స్తోత్రాలను చేసుకోవడం సర్వ విధములైనటువంటి శ్రేయస్సులను కలుగజేస్తుంది. ఇక స్థానికమైనటువంటి విశేషాల్లో కనుక వచ్చినట్లయితే స్థానికంగా శ్రీనివాస మంగాపురంలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పుష్పయాగం ఎంతో వైభవంగా ఈరోజు జరుగుతుంది. ఇది ఒక విశేషం. అలాగే సంకీర్తనాచార్యునిగా పదకవితా పితామోహునిగా శ్రీనివాసుని యొక్క భక్తులందరిలో అగ్రగామిగా అగ్రగణ్యునిగా కీర్తింపబడేటువంటి శ్రీ అన్నమాచార్యుల వారి యొక్క వర్ధంతి ఈ రోజున జరుగుతుందన్నమాట. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. Oh,
ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.